జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి మినర్వా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను, ఈవీఎంల స్టోరేజ్ గదులను పరిశీలించారు. అనంతరం జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఈవీఎంలు స్టోరేజ్, వెహికల్ పార్కింగ్, పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించే కౌంటర్లు ఏర్పాట్లను కలెక్టర్ జె నివాస్, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పనులు బాగానే జరుగుతున్నాయని అన్నారు. 1780 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సిబ్బంది అందరినీ కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు రిటర్నింగ్ అధికారి, బీసీ కార్పొరేషన్ ఈడీఏ శ్రీనివాసు, జగ్గంపేట రిటర్నింగ్ అధికారి, ఏపీజీడీసీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాసు, ఆయా మండలాల తహసీల్దారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి జగ్గంపేట నియోజకవర్గంలో 248 పోలింగ్ స్టేషన్స్ మొత్తం ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడా మొత్తం వాళ్ళు కాన్స్టిట్యున్సీలో, జిల్లాలో ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి నిన్ననే ఆర్డర్లు తయారు చేయడం జరిగింది 4వ తారీఖు. సో వాళ్ళందరూ కూడా వచ్చే వారం శిక్షణా కార్యక్రమం ఉంటుంది, అది కూడా ఇక్కడే జరుగుతుంది. శిక్షణ అయిన అనంతరం మళ్ళా వాళ్ళు ఇక్కడే వాళ్ళ నుంచి పోస్టల్ బ్యాలెట్కి వాళ్ళకి దరఖాస్తు తీసుకుంటూ మళ్ళా అగైన్ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ప్రెజెంటేషన్ కూడా ఇదే వెన్యూలో 5, 6, 7 తేదీలో జరిగేటట్టు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకి ఈవీఎంస్ ఏవైతే పెట్టబోతున్నామో దానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్ రూమ్స్, మళ్ళీ తర్వాత ఇక్కడ పెట్టబోయే కౌంటర్స్ ఎక్కడ పెడతారు, వచ్చే వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషను, వెహికల్స్ పార్కింగ్ ఇక్కడ పెడుతున్నాయి, ఇవన్నీ కూడా కులకోశంగా మనం చూడడం జరిగింది. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. సో జిల్లాలో మొత్తం 1785 పోలింగ్ స్టేషన్స్కి మనం కావాల్సినటువంటి పోలింగ్ సిబ్బందిని కేటాయించి మనం వాళ్ళ ట్రైనింగ్ కోసం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము. జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుకున్నది,